రాయమర్రి గ్రామంలో బుధవారం కుక్కల దాడిలో దాదాపు 100కు పైగా గొర్రెలు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం బాధిత గొర్రెల కాపరి సాంబశివను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఆదినారాయణ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్లకు సమయం దొరకలేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రం ఓట్లు దండుకునేందుకు సమయం దొరుకుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక పేద రైతు, ఈయన కుటుంబం నడిపేందుకు గొర్రెల కాపరు అంటే వీళ్ళందరూ కూడా ఒక 4 కుటుంబ సభ్యులంతా కూడా ఏకమై కొన్ని గొర్రెలను కొనుక్కొని దానిని మేపుకొని జీవనం సాగించే కుటుంబాలు ఇవి. దాదాపు ఈరోజు 100కి పైన గొర్రె పిల్లలను, కుక్కలన్నీ కూడా దీనిని కొరికి ఇవన్నీ కూడా చనిపోవడం జరిగింది. అంటే వ్యవసాయం చేసుకునే రైతు కానీ, కూలి పని చేసుకునేటువంటి రైతులు కానీ వీళ్ళందరూ కూడా నష్టపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. మరి వీరు ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి కురుబ కులస్తులు. ఈ ప్రాంతంలో ఇంత అన్యాయం జరిగినా కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కురువ బీసీ, మరి ఎంపీ కూడా బీసీ, వీళ్ళకందరికీ ఇవన్నీ ఏం పట్టలేదా? కేవలం బీసీల ఓట్లు వేపించుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీరు గెలిచి ఇంతవరకు కూడా వీళ్ళకి స్పందించకుండా, వీళ్ళకి ఏమీ న్యాయం చేయకోకుండా ఉన్నారు. ఇప్పటికైనా ఎంపీ కానీ మంత్రి కానీ వెంటనే స్పందించి వీళ్ళకు దాదాపు 100కి పైన గొర్రెపిల్లలు చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ నష్టపరిహారాన్ని సందర్శించి సాంబశివ అనే రైతుకు న్యాయం జరిగే వరకు కూడా మీరు దగ్గరుండి ప్రభుత్వం తరఫున ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. దాదాపు 5-6 లక్షల రూపాయల నష్టం జరిగిందని ఆయన చెప్తాడు. మీరు కానీ ఆదుకోకపోతే తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కూడా కులం తరఫున, ఒక బీసీ తరఫున ఒక రైతు అన్యాయం జరిగే ఉండే పరిస్థితి లేదు. మేము మీ దగ్గరకు కూడా వచ్చి న్యాయం జరిగే వరకు కూడా ఈ అన్యాయాన్ని కూడా మేము జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. వెంటనే స్పందించాలని ఇప్పుడున్నటువంటి ప్రతినిధులకు కూడా మేము తెలియజేస్తున్నాం.